లీలా కుమార్ అనే పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. చాలా నొప్పితో వచ్చారు. ఒక పంటిలోనే నొప్పి ఉండింది. ఏంటని ఎక్స్రే తీసి చూస్తే పంటి కింద ఎముక అరిగిపోయి ఉంది. ఆ ఎముక అరిగిపోయి ఉండే దానివల్ల పేషెంట్కి పెయిన్ చేసింది. ఆ ఎముక ఎందుకు అరిగిపోయింది అంటే, తినే ఆహారం మనకు ఆ చిగురు పంటికి మధ్య సందులో పడినప్పుడు ఆ తినే ఆహారం అంతా అక్కడ ఇరుక్కుపోయి పేషెంట్కి ఆ ఎముక అరుగుదల అనేది అయింది. సో ఆహారం అంతా మనం క్లియర్ చేసేసి లేజర్తో క్లీన్ చేసి నీట్గా చేయటం జరిగింది. పేషెంట్ ఇప్పుడు హాయిగా నవ్వులు తినగలుగుతున్నారు. ఒకసారి ఎంత పెయిన్లెస్గా అయిందో ట్రీట్మెంట్ కూడా పేషెంట్తో మాట్లాడి కనుక్కుందాం. నా పేరు లీలా కుమార్ అండి. మాది ఆత్మకూరు జిల్లా. నేను చాలా రోజుల నుంచి చిగురు వాక్తోటి నొప్పి తోటి బాధపడుతున్నాను. అది ఇంతకుముందు ఒకసారి టీవీలో యాడ్ చూశాను. ఎక్కడికైతే నాకు శాశ్వత పరిష్కారం ఉంటుందని ఆలోచన చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మా సార్ డాక్టర్ గారు మా నుంచి చక్కగా ట్రీట్మెంట్ చేయడానికి వారు సహకరించారు. నాకు ఎక్స్రే తీశారు. తర్వాత ఉన్న ప్రాబ్లం చూసి దాన్ని ఇప్పుడు క్లీన్ చేశారండి. బస్ అంతా అవ్వడానికి నాకు చాలా మంది చేశారు. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. పరిపూర్ణంగా నాకు బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆశిస్తున్నాను.